రైట్ అండ్ సచిన్ గారు కొంచెం మీది లైవ్ కొంచెం ఆ వీడియో కొంచెం ఇబ్బంది ఉంది ఒకసారి చెక్ చేస్తారు మళ్ళీ క్లియర్ చేసాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అండ్ శ్రీరామ్ గారు ఇప్పుడు గతంలో చాలా కేసులకు సంబంధించి ఆడియో టేపులు కానివ్వండి అండ్ ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు ఈ చాటింగ్ని కోర్టులు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయి ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఇవన్నీ కూడా ఆడియోలు ఇవన్నీ మనం విన్నాము చూసాము కేసులకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇవి ఏ విధంగా చూసుకుంటాయి కోర్టులు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అదే నేను చెప్తున్నా అదే ఇప్పుడు కాల్స్ మాట్లాడుకున్నారు అనుకోండి కాల్స్ మాట్లాడుకుంటే డైరెక్ట్ గా మాట్లాడుకున్నదే అవుతుంది ఇప్పుడు మనకి మన ఇప్పుడు కావాలి కూడా ఒక ఆయన చెప్పారు ఇప్పుడు ఓటుకు నోటు కేసులో నిజ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినపడుతున్నా కూడా ఆయన ఛార్జ్షీట్ లో లేకపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు ఎంతవరకు పరిగణలోకి తీసుకోరు అన్న దాన్ని బట్టి ఆ చాటింగ్ ఆయన పేరు ఎందుకు లేదు ఎందుకు ఉంది అనేది మనకు అర్థమైపోతుంది సో అదే విధంగా ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్టుల చేతుల్లో ఉంది అందుకనే కోర్టుల తరఫున నేను మొదటి నుంచి ప్రతి విషయంలో చెప్పేది ఆ కోర్టులో వాదించిన లాయర్ ఎంతవరకు కన్విన్స్ చేయగలుగుతాడు గతంలో ఏ ఏ కేసుల్లో ఇటువంటి దానికి అనుకూలంగా ఉన్నాయి అనేది ఇతను చెప్పగలుగుతాడు అయితే అవతల వ్యక్తి ఇది దేనికి ఎంత వ్యతిరేకంగా ఉంది గతంలో ఎటువంటి తీర్పులు ఉన్నాయన్న దాన్ని అవతల వాళ్ళు మాట్లాడే లాయర్ ఏ విధంగా చెప్తాడు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత అక్కడ కోర్టులో తీర్పు ఎలా వస్తుంది దీని మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ వైసీపీకి సంబంధించిన అనేక మంది ఈ కోర్టుల మీద జడ్జిల మీద రకరకాలుగా పోస్టులు పెట్టారు వాటిని కోర్టు సుమోటోగా తీసుకుంది సుమోటోగా తీసుకుని ఏంటి జడ్జిల్ని తీసుకెళ్లి వాళ్ళ కరోనా ఛాంబర్ లో పెట్టాలి ఇట్లా ఏవో రకరకాలుగా పెట్టారు సో వాటిని కోర్టు సుమోటోగా తీసుకుని వాళ్ళందరికీ నోటీస్ ఇప్పించేలాగా చేసింది అప్పటికి మన సిఐడి వాళ్ళు చాలా లేట్ చేసి మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు అందరికి నోటీసులు కోర్టు చెప్పినా కూడా అంటే హైకోర్టు అప్పుడు ఎందుకు తీసుకుంది దాన్ని అంటే వాళ్ళు పోస్టింగ్లు పెట్టారు ఇలా చెయ్యండి ఈ పలానా జడ్జిని ఇలా చెయ్యండి అని పోస్టింగ్ పెట్టారు అంతేగాని వాళ్ళ చాటింగ్ లో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు కాదు వాళ్ళు ప్రభావితం చేశారు మొత్తం అందరినీ ఒక పోస్టింగ్ చేయడం ద్వారా మొత్తం సమాజాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ తేడా ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఈ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రభావితం చేసుకుంటారు తప్ప మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయరు టెక్నికాలిటీస్ నేను టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతున్నా మీరు నేను మాట్లాడుకున్నాం అనుకోండి మీరు నేను ఫోన్ లో ఒక విషయాన్ని మాట్లాడుకుంటే మన మిత్రుడు ఇప్పుడు మన లైవ్ లో ఉన్న మిత్రులతో వాళ్ళకి సంబంధం లేదు అవి మన ఇద్దరం మనం మీరు నన్ను మాట్లాడుతున్నాం నేను మీతో మాట్లాడుతున్నా ప్రపంచానికి ఏం సంబంధం లేదు సమాజానికి ఏం సంబంధం లేదు కానీ మన నేను ఒక పోస్టింగ్ పెట్టాను అనుకోండి మన మిత్రుడు ఇలా చాలా దుర్మార్గంగా మాట్లాడతారు టీవీలోకి వచ్చని నేను ఒక మాట పోస్టింగ్ పెట్టాను అనుకోండి ఇప్పుడు అది ఆయన నమ్మే పరువు నష్టం దావా వేయచ్చు నన్ను ఇలాగ అంటారా శ్రీరామ్ గారు ఇలా లైవ్ లోకి వచ్చి నన్ను ఇలా అన్నారని చెప్పి ఆయన కేసు పెట్టచ్చు నా మీద కానీ మీరు నేను మాట్లాడుతున్నాం కూడా ఏంటండి ఆయన అలా మాట్లాడతాడు ఎప్పుడు చూస్తాను అన్నా అనుకోండి కానీ పెద్దగా దాన్ని తీసుకునే అవకాశం లేదు ఈ రెండింటికి తేడాని మనం గమనించాలి అది చెప్తున్నాను తప్ప నేను వీళ్ళు తప్పు చేయలేదు అని చెప్పట్లేదు ఖచ్చితంగా ఇది నైతికంగా తప్పే అని చెప్తున్నాను రేపొద్దున ఎవరైనా మొత్తం ఈ రోజు వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇలా జరిగింది కుట్ర కోణంలోనే జరిగింది అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారు దానికేమి ఇబ్బంది లేదు ప్రజల్లో ఈ రోజు వైసీపీకి ఈ పై చాటింగ్ బయటపెట్టడం ద్వారా ప్రభుత్వానికి వైసీపీకి పై చేయొచ్చింది దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు కానీ కోర్టుల్లో ఇప్పుడున్న కేసులకి ఇవి ఎంత మటుకు ప్రభావితం చేస్తాయంటే ఈ బెయిల్ పెండింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో అసలే ప్రభావితం చేయదు తర్వాత 124 ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా ప్రభావితం చేస్తుందా అంటే అసలు కోర్టు అనేది అసలు 124 ఏది ముంచుతుందా తీసేస్తుందా అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది రైట్ అండ్ సతీన్ గారు యాక్చువల్లీ ఇప్పుడు అందుకు లైవ్ కట్ అయింది సో కొంచెం ఇబ్బంది అందుకే మీకు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను సో ఇప్పుడు యాక్చువల్లీ జగన్ను టార్గెట్ కానీ ఇదంతా కూడా చేశారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు గతంలో చాలాసార్లు రాజద్రోహం కేసు 124 ఇవన్నీ కూడా మనం చూసాం అవి ఎంతవరకు నిలబడ్డాయో ఏంటి కూడా మనకు తెలుసు ఇప్పుడు ఇది నిలబడే ఛాన్స్ ఉందా ఈ అంశాలకు సంబంధించి వీళ్ళు ఎంత గట్టిగా వాదించినప్పటికీ కూడా ఇది నిలబడుతుందా ఎంత గట్టిగా వాదించినా నిలబడదండి ఎందుకంటే 124 ఏ అసలు ఇర్రిలవెంట్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉంది గతంలో హర్యానా నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ మీద వేసినటువంటి కొట్టేసేది ఇది వర్తించదండి ఈ రాజద్రోహం అని కాబట్టి ఇవాళ రాజద్రోహం కేసు వీళ్ళు ఎన్ని చాటింగ్లు సాక్ష్యం పెట్టినా రాజద్రోహ కేసు నిలబడదు రఘురామ మీద ఎందుకంటే అది రఘురామ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సెక్షన్ కాదు దేశవ్యాప్తంగా గతంలో 366 సార్లు ప్రయోగించారు 6 సార్లు మాత్రమే దోషులకు దిగలేరు మిగతా
360 సార్లు కూడా ఇది ఇది ఇర్రిలెవెంట్ అని చెప్పేసి కొట్టేసినాయి కోర్టు. కాబట్టి కోర్టులు గట్టి అదవరకు ఉన్నటువంటి అప్పుడే 0.1-0.2% కూడా నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ ఈ చాటింగ్లు కానీ ఇంకా ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినా 124A నిలబడదు. అట్లాగే రెండోది జగన్ బెయిల్ విషయంలో కూడా ఈ చాటింగ్ ముఖ్యం కాదు. ఏంటంటే అసలు కంప్లైంట్ ఏంటి, రఘురామ చేసిన కంప్లైంట్, సాక్షులు ప్రభావితం చేస్తున్నాడు జగన్ కాబట్టి బెయిల్ రద్దు చేయాలనేది కంప్లైంట్, మెయిన్ కంప్లైంట్ అది. కాబట్టి ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండనేది సాక్ష్యం చూపెట్టాలి. ఆయనతో పాటు ఎక్యూజ్డ్ అయినటువంటి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చాడు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఎక్యూజ్డ్ అయిన వాళ్ళు. కానీ సాక్ష్యంగా పేర్కొనే వాళ్ళు ఏ మేరకు ఆయన పదవులు ఇచ్చి దగ్గర చేసుకుంటున్నాడు సాక్షులు అనేటువంటిది ఎవిడెన్స్ చూపెట్టి అది పనిచేస్తే తప్ప ఈ చాటింగ్లు పనిచేయదు. చంద్రబాబు నాయుడుని అడిగి ఇది పిటిషన్ వేశాడా లేదా అనేది కోర్టుల ముందు వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ఇవాళ మరొకటి, న్యాయమూర్తుల మీద కంప్లైంట్ చేసిన న్యాయమూర్తుల మీద జరిగిన చర్చ మాత్రం ఇది కొత్తగా కేసు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడదు. కానీ సుమోటోగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకొని ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఆ విధంగా చేశారు, కానీ ఇప్పుడు కూడా ఇన్ రిటర్న్. కాకపోతే ఇది ఫేస్బుక్ లో కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ పోస్టింగ్ చేయలేదు కాబట్టి దీని ప్రభావం లేకపోవచ్చు. కానీ చాటింగ్ చేసింది పత్రికల్లో వచ్చాయిగా, అది బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చిన తర్వాత ఇది పోస్టింగ్ లెక్కనే పనిచేస్తుంది ప్రజల్ని, ప్రజల అభిప్రాయం న్యాయమూర్తుల మీద మలవడానికి. కాబట్టి ఆ విషయం చర్చకు వస్తుంది తప్ప ఈ ఈ జగన్ బెయిల్కు సంబంధించి ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 124A నిలబడటానికి ఇది ఇంపార్టెంట్ కాదు, ఈ చాటింగ్ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఇది కేవలం ఈ పొలిటికల్ గా వీళ్ళని డిఫెన్స్ లో పట్టడానికి ఉపయోగపడింది. రఘురామ కేసుల్లో చాలా డిఫెన్స్ లో పడింది ఏది జగన్, ఎందుకంటే అప్పుడే వీళ్ళు కేసు పెట్టినప్పుడే హర్యానా జర్నలిస్ట్ మీద ఈ 124A కొట్టేయటం, తర్వాత ప్రధాన ఇప్పుడు చీఫ్ జస్టిస్ కూడా ఈజ్యూట్ ఇర్రెలివెంట్ అని చెప్పేసి అడగటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఓపెన్ గా తెలిసిపోయింది 124A ఇర్రెలివెంట్ అని చెప్పేసి. కాబట్టి దాని పేరు మీద ఇవాళ మళ్ళీ ఈ చాటింగ్ చూసి రఘురామను శిక్షిస్తారని నేను అనుకోను, నా ఎక్స్పెక్టేషన్ అట్లా లేదు. కాకపోతే ఒక ఈ చాటింగ్ లో కూడా మిగతా ఖచ్చితంగా 100% అబ్సల్యూట్ దే ఆర్ ఇన్ డిఫెన్స్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ రఘురామ. అబ్సల్యూట్ జగన్ కు ప్రజల్లో ఇంకా మరింత సానుభూతి వచ్చింది. ఎందుకంటే కుట్ర చేసి ఇప్పుడు బహిరంగంగా పోరాడితే ఎవరేమన్నారు, కుట్రలు చేసి చేస్తున్నప్పుడు ఇది కుట్ర అని ప్రజలు భావించినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు డిఫెన్స్ లో పడతారు, అది అలా పడ్డారు కూడా. కాబట్టి ఇవాళ ఇదొక అంశం. అందుకే పార్లమెంటు ఇవాళ మన చర్చలో పార్లమెంట్ సభ్యత్వం రద్దు కంప్లైంట్ ఇచ్చింది ఒకటి, అది నిలబడదు. ఎందుకంటే విప్పు జారీ చేస్తే దానికి భిన్నంగా ఓటు వేయలేదు, అది నిలబడదు. తర్వాత ఈ చాటింగ్ వల్ల 124A కేసు బలం పెరగదు. తర్వాత జగన్ పిటిషన్ బెయిల్ రావడానికి కావాల్సింది చాటింగ్ సరిపోదు. ఎవిడెన్స్ లే రఘురామకృష్ణారాజు ఎవిడెన్స్ పెట్టాలి, ఎక్కడ సాక్షుల్ని ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తారు అనే దాని మీదనే అది డిసైడ్ అవుతుంది. కాల్స్ ఉన్న తీసుకుందాం, విశాఖపట్నం నుంచి కాల్ ఉంది తీసుకుందాం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే కార్తీక్ గారు. ఎస్, ఇప్పుడు మన రఘురామ గారు కేసు మీద 124A మీద మాట్లాడుతున్నారు కదా, ఆ 124A రఘురామ గారికి వస్తుంటదు. ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు 290 పేజీలు అడ్డు పెట్టు మన సుప్రీం కోర్టు సమర్పించారు. హలో, వినిపిస్తుంది శ్రీనివాస్ గారు? ఆ 290 పేజీలు టైప్ చేయడానికి ఉపయోగించే టైం వేస్ట్, ఎందుకంటే అది కోర్టు యాక్సెప్ట్ చేయదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోర్టుకి ఎలాగ ఇమ్యూనిటీ ఉంది, పార్లమెంట్ కి ఎలాగ ఇమ్యూనిటీ ఉందో, భారత రాజ్యాంగంలో మన చంద్రబాబు గారికి కూడా అదే ఇమ్యూనిటీ ఉంది. కాబట్టి ఆయన మీద ఈ కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు మానేసుకుని ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే సవ్యంగా సాగుతుంది తప్ప చంద్రబాబు గారు అనే వ్యక్తి మీద ఏ కేసు పెట్టినా నిలబడదు. ఆయనకి రాజ్యాంగం కొంత ఇమ్యూనిటీ కల్పించింది, నా భావన అది. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు పెట్టడం అనవసరం, ఆయన పరిపాలన చక్కగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రీరామ్ గారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే. థ్యాంక్ యూ, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయొద్దు. ఆయనకేమి హ్యాపీ అండి, ఆయనకు నచ్చింది. ఆయన వ్యక్తిగతంగా అని చెప్తున్నారు తప్ప ఆయనకేం ఆనందం, ఎవరికేం జరిగింది చెప్పండి, ఆయనకేం వస్తుంది? ఆయన గుంటూరు నుంచి కాల్ తీసుకున్నారు. రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. హలో. నమస్తే, చెప్పండి. నమస్తే అండి, మంగళగిరి నుంచి నేను. చెప్పండి.
శ్రీరామ్ గారు కాకుండా వేరే ఇంకొక ఆయన గారు ఎవరండి పేరు విశ్లేషకుడు సత్యం గారు అండి చెప్పండి సత్యం గారు ఇప్పుడు ఈ కోర్టు విషయంలో ఈ పరిగణలో తీసుకోవటం ఇవన్నీ అది అదొక లైన్ అనుకోండి ఇప్పుడు స్పీకర్ గారు అనర్హత వేటు వేయటానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానిలో విప్ జారీ చేసి ఇది అతిక్రమిస్తే మాత్రమే అని చెప్తున్నారు ఆయన కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా కూడా ఉంది కదా ఆర్టికల్ 10 లో దాని ప్రకారం మరి ఈయన పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేసి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ దాన్ని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి చాటింగ్ లో వివరాలన్నీ తెలియజేసి దానికి ఆయన ద్వారా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయించుకొని మళ్ళీ తర్వాత వేయటానికి ఇవన్నీ చాటింగ్ లో వచ్చినాయి కదా దీని ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రతిపక్షము వేరే పార్టీ అయిన వాళ్ళతో డైరెక్ట్ గా డీలింగ్స్ పెట్టుకుని ఈ కార్యకలాపాలు పాల్గొని వ్యతిరేకంగా ఆయనకి పార్టీ అధ్యక్షుడికి చేసిన దాని మీద అనర్హత వేటు పడుతుందా లేదా ఇది చెప్పమనండి విప్పు సంగతి పక్కన పెడదాము ఇది ఆర్టికల్ 10 లో ఉంది కదా కానీ నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే విన్నా నేను రైట్ తప్పకుండా ఆయన కోర్టు విషయంలో ఏమో తెలియదు కానీ హలో చెప్పండి ఇది మాత్రము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దాని మీద అనర్హత వేటు వేయటానికి ఖచ్చితంగా పనికొస్తుందని చెప్పారు ఆయన నేను విన్నాను కూడా నేను మరొకసారి అడుగుతాను ఆయన అడిగి మీకు డౌట్ క్లారిఫై చేస్తాను అండ్ వసంత్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ మాట్లాడదాం వసంత్ కుమార్ గారు నమస్తే చెప్పండి శ్రీరామ్ గారు అన్నారు రాజకీయ ఎత్తుగోళ్ళు సహజం అన్నారు నిజమే రాజకీయాల్లో ఎత్తుగోళ్ళు లేదు అనేది సహజంగా జరిగేది కానీ ఒక ఎంపీ రాజీనామా చేసిన తర్వాత ఎన్ని ఎత్తుగోళ్ళన్నా వేసుకోవచ్చు ఒక పార్టీలో ఉండే అసోసియేషన్ పార్టీలతో జత కట్టడం అనేది నైతికంగా మంచిది కాదు కదా ప్రజల దృష్టిలో చవకన అయిపోతారు అది కాకుండా ఇది అనర్హత చేయడానికి స్పీకర్ గారికి ఈ రుజువు సరిపోతుంది కదండి ఒక ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో జతగలదు అనేది స్పష్టంగా కనపడుతుంది స్పీకర్ గారికి ఈ ప్రూఫ్ తీస్తే సరిపోతుంది కదా అదేంటి మా అభిప్రాయం అది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సత్యం గారు ఇందాక కాల్ అడిగిన దానికి ఆన్సర్ యాక్చువల్లీ ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించి ఇవన్నీ కూడా సరిపోతాయి కదా అనర్హత వేటు వేస్తారు కదా ఇంకా ప్రత్యేకంగా ఇంకేమైనా కావాలా అనేది వాళ్ళ డౌట్ ఇవాళ ఇవాళ భిన్నంగా వ్యవహరించినప్పుడు 10 సెక్షన్ 10 ప్రకారం పార్టీ నుంచి బహిష్కరించవచ్చండి ఇప్పుడు ఎంపీగా మా పార్టీగా గుర్తించొద్దు తర్వాత ఇక్కడ రాష్ట్రంలో పార్టీ నుంచి బహిష్కరించవచ్చు కానీ చట్ట ప్రకారం ఆయన